హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ వ్యాకర్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను ఇవాళ మన వీడియో చింతరాయిపల్లి గమలపాడు గ్రామ సమీపంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ కొత్త వెంకట స్వామి వారి దేవాలయము అంతకంటే ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వలన మేము పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే మీకు మేము పెట్టే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాము అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడు చింతరాయపల్లి గ్రామ సరిహద్దుల్లో వెలసి ఉంది ఈ శ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామివారి దేవాలయము ఇక్కడ ఉన్న స్వామివారు పుట్టుశిల స్వయంభుగా వెలసినటువంటి స్వామివారు ఇక్కడ వెలసినటువంటి శ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామివారు మహిమాన్వితమైన దేవుడు భక్తుల కోరికలు నెరవేరుస్తూ వారి కొంగు బంగారమై వారికి దైవంగాను మరియు కులదైవంగానూ బాసిల్లుతున్నాడు ఈయనను చుట్టుపక్కల గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తమిళనాడు నుంచి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు అందిస్తూ స్వామివారిని ఆరాధిస్తున్నారు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం నుంచి ఎంతోమంది వైశ్యులు వచ్చి వెళుతుంటారని ప్రధాన అర్చకులు తెలియజేశారు ఇక ఆలయ చరిత్ర విషయానికొస్తే పూర్వము కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇక్కడ ఉన్నటువంటి కొండపైన ఒక చిన్న గుడి ఉండేదట ఆ గుడిలో ఒక శిలా రూపంలో వెంకటేశ్వర స్వామివారు వెలసి ఉన్నారట ఆ స్వామివారిని ఒక పేద బ్రాహ్మణ భార్యాభర్తలు పూజిస్తూ ఉండేవారు ఆయన రోజు కింద నుంచి అంటే ఆ గ్రామం నుంచి కొండపైకి వెళ్ళి స్వామివారికి పూజలు అందించి దీపారాధన చేసి వచ్చేవారట కొద్ది రోజుల తర్వాత ఆయనకు వేరే పని మీద పొరువురు వెళ్లాల్సి వచ్చింది ఆ బ్రాహ్మణుడికి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారంటే అమితమైన భక్తి విశ్వాసము ప్రతి పనిలోనూ స్వామివారిని తలుచుకుంటూ చేస్తూ ఉండేవారు స్వామివారికి దీపారాధన లేనిది ఏ పని చేసేవారు కాదు కానీ ఆయన పని మీద పొరుగురు వెళ్లాల్సి వచ్చినప్పుడు తన భార్యను పిలిచి నేను పొరుగురు వెళ్తున్నాను కదా నీవు తప్పకుండా స్వామి వద్దకు వెళ్ళి దీపారాధన చేసిరా అని చెప్పి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో ఆయన భార్య నిండు గర్భిణి ఆమె భర్త మాటను కాదనలేక స్వామివారిని విశ్వసిస్తూ అలా కొండ మీదకి వెళ్ళి దీపారాధన చేసిన తర్వాత స్వామివారితో ఇలా అన్నదట స్వామి నేనొక నిండు గర్భిణిని ఈ కొండపైకి వచ్చి నీకు ఇలా దీపారాధన చేయాలి అంటే నాకు చాలా అలసటగానూ ఆయాసంగానూ ఉంది నీవు నాతో మా గ్రామానికి వచ్చినట్లయితే రోజు నీకు దీపారాధన చేస్తాను అని కోరగానే స్వామివారు వెంటనే ఆ శిలా విగ్రహం నుంచి ఇలా పలికారట అమ్మా నేను నీ వెంట వస్తాను కాకపోతే నువ్వు నేను చెప్పినట్టు వినాలి అని అన్నారట అప్పుడు ఆమె సరే చెప్పండి స్వామి సెలవివ్వండి అని కోరగా నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళు నేను నీ వెనకాలే వస్తాను కానీ ఎక్కడైతే నువ్వు వెనక్కి తిరిగి చూస్తావో నేను అక్కడే ప్రతిష్ట అవుతాను అని ఆ గర్భిణితో చెప్పారట ఆమె దానికి సరే అని ఒప్పుకొని ముందుకు పయనం మొదలు పెట్టిందట ఇక స్వామివారు ఆమె వెనకలే వస్తూ ఉన్నారట కొండ మీదికి దిగి వచ్చేంత వరకు ఆమెకు స్వామివారి అడుగులు మరియు గజ్జల శబ్దం వినపడిస్తూనే ఉందట కొద్దిసేపటి తర్వాత ఆ శబ్దం ఆగిపోగానే ఏమైంది స్వామివారు నా వెనకల రాలేదేమో అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిందట అలా ఆమె ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగానే స్వామివారు అక్కడే శిలగా మారిపోయారట అలా మారిన ప్రదేశాన్నే మనము ఇప్పుడు శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ వారి దేవాలయంగా పూజిస్తున్నాము కొండపైన ఉన్నటువంటి స్వామివారిని పాత వెంకటరమణ స్వామిగా కూడా పిలుస్తున్నారు ఇక ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అప్పటి నుండి ఇక్కడ స్వామివారికి ఒక దేవాలయాన్ని నిర్మించి వారి ఇలవెల్పుగా కొలుస్తూ వారి మీద ఎంతో భక్తి విశ్వాసాలతో పూజలు అందిస్తున్నారు ఇక్కడ ప్రతి శుక్రవారము శనివారము విశేష పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఉగాది పర్వదినాన స్వామివారి పూజాది కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ప్రతి శనివారం నాడు అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ ప్రజలు మరియు పెద్దలు భక్తులు ఈ ఆలయానికి సంబంధించినటువంటి కొంతమంది ధర్మకర్తల యొక్క ఆధ్వర్యంలో భక్తులు ఇచ్చే విరాళాలతోటి చందాలతోటి వీటిని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు ఈ దేవాలయం పురాతన కాలానిదైనందువలన చాలా అందంగా ఉంది మరియు చల్లని గాలి మనకు స్వాగతాన్ని పలుకుతున్నట్లుగా ఉంటుంది ఈ దేవాలయంలోకి రాగానే ఇక్కడ ఆలూరు రామస్వామి గారు ప్రధాన అర్చకులుగా ఉండేవారు ఆయన కాలం చెందాక ఆయన ప్రథమ కుమారుడైనటువంటి ఆలూరు లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం అర్చకత్వం వహిస్తున్నారు ఇది వారికి వారసత్వంగా వచ్చినటువంటి అర్చకత్వం ఇక్కడ వెలసినటువంటి శ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామి వారి మూర్తి చాలా విభిన్నంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిలో భక్తులకు దర్శనమిస్తుంటారు అని అర్చకుల వారు తెలియచేశారు నిజమే మరి స్వామివారిని చూడగానే ఎవరైనా భక్తి మునిగి తేలతారు ఇక ఈ ఆలయం వెలసినటువంటి ప్రాంతం విషయానికొస్తే ఈ ప్రాంతం ఊరి చివరన కొండల అంచున మధ్య ఉండడం వలన వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది ప్రకృతి రమణీయత ఇంకా అద్భుతంగా ఉంది చల్లని గాలి ఎవరైనా సరే ఇక్కడికి వస్తే హాయిగా వారి కాలాన్ని మైమరిచిపోయేంతటి ప్రకృతి సౌందర్యము ఈ దేవాలయం వద్ద ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు పూల చెట్లు మరియు వాటి పక్కగానే ఎన్నో సత్రాలు ఉండడం వలన చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులకు ఇక్కడ నీటి సౌకర్యము విద్యుత్ సౌకర్యము రెండూ కూడా చాలా బాగా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ వివాహాది శుభకార్యాలు మరియు కేశఖండన చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయట అందున ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమాలు చేపడుతుండడం వలన మరియు విశేష పూజలు జరుపుతుండడం వలన భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు కానీ ఇప్పుడు ఈ కరోనా ప్రభావం చేత అలాంటివేమీ జరపడం లేదని తెలియజేశారు కానీ ఈ స్వామివారికి చుట్టుపక్కల గ్రామ ప్రజలతో పాటు పక్కన ఉన్న రాష్ట్రాల ప్రజలు ఎంతోమంది భక్తులు ఈయనని వారి ఇలవేల్పుగాను ఇష్టదైవంగానూ కొలుస్తూ వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరము తరలి వస్తుంటారని తెలియజేయడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థము చిన్న చిన్న సత్రాలను కట్టించడమే కాకుండా వాటిలో వంటను చేసుకోవడానికి పొయ్యిలను మరియు రోళ్లను కూడా ఏర్పాటు చేశారు ఈ సత్రంలో మనము గమనించదగ్గ విషయం మరొకటి ఉంది అది ఏమిటి అంటే ఇక్కడ ఉన్న సత్రంలో ఒక పెద్ద పుట్ట వెలిసి ఉంది చూడగానే అందరినీ ఆకర్షితులను చేస్తోంది ఇక్కడ వెలిసినటువంటి ఈ పుట్ట ఈ ఆలయంలో వివాహాది శుభకార్యాలు కేశకండన మహోత్సవాలు విడివిగా జరుగుతుండడము మరియు భక్తులు కూడా విడివిగా వస్తుండడం వలన వారి సౌకర్యార్థము ఎన్నో సత్రాలు నిర్మించారు ఈ ఆలయ ధర్మకర్తలు ముఖ్యంగా స్వామివారికి ఎదురుగా ఒక పెద్ద మర్రి చెట్టు గుబుడుగా ఉందండోయ్ ఈ చెట్టు చుట్టూ కూడా చాలా పెద్ద అడుగు వేశారు ఎంతో మంది ఇక్కడ కూర్చోవచ్చు మంచి చల్లని గాలి నీడనందిస్తుంది అందిస్తుంది ఈ చెట్టు మనము ఎలాంటి ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా అద్భుతంగా వస్తున్నాయి ఈ చెట్టు కింద అంతేకాదు ఒక అందమైన జలపాతం కూడా ఈ దేవాలయానికి దగ్గరలోనే ఉంది అది రేపటి ఎపిసోడ్లో చూపిస్తాను అలాగే మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగజేయాలని ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి